नमस्ते वेलकम टू हेलो डॉक्टर ई रोजु हेलो डॉक्टर लो डॉक्टर केयर होमियोपैथी नुंची डॉक्टर के सारिका गारु मनतो उन्नारु वारितो मात्लाडदाम प्रेजेंट सिनारियोलो चूसुकुंटे चाला मंदी कपल्स संतानलेमितो बाधपड़ुतू उन्नारु असलु कारणालु एंटी एटुवंटि चिकित्सा विधानालु अमल्लो उन्नायि डॉक्टर ने अडिगि तेलुसुकुंदाम हेलो डॉक्टर हेलो సో డాక్టర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనుకోవాలో లేదంటే ఆక్యుపేషనల్ ఇంపాక్టో తెలియదు కానీ చాలా మంది కపుల్స్ ఇలా సంతానలేమితో బాధపడుతూ ఉన్నారు రీజన్స్ అంటే ఎస్పెషల్లీ ఏం చెప్తారు సో ఈ సంతానలేమిని ఇన్ఫర్టిలిటీ అంటూ ఉంటాం సో ఇది వివాహమైన తర్వాత ఒక సంవత్సరం పాటు భార్య భర్తలు కలిసి ఉన్నా కూడా వన్ ఇయర్ తర్వాత వాళ్ళ కన్సెప్షన్ కానీ సమయంని మనం ఇన్ఫర్టిలిటీ అంటాం సో ఈ ఇన్ఫర్టిలిటీకి మేల్ కాజెస్ ఫీమేల్ కాజెస్ అంటే మనకి ఆడవారిలోనూ కారణాలు ఉంటాయి మగవారిలోనూ కారణాలు ఉంటూ ఉంటాయి అయితే ఒకప్పటి కాలంలో అయితే కేవలం ఇన్ఫర్టిలిటీ అనగానే ఆడవారిలో ఇబ్బందులు అనుకుని హాస్పిటల్కి రావడం కేవలం ఒక యాంగిల్లో మాత్రమే చూస్తూ ఉండేవాళ్ళు కానీ ప్రస్తుత కాలంలో మగవాళ్ళ రీజన్స్ కూడా మనకి ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అందుకనే ఇన్ఫర్టిలిటీస్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఎందుకంటే దీనికి కారణాలు మనం చూస్తే ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి లైఫ్ స్టైల్ అనేది ఒక కారణం ముఖ్య కారణంగా చెప్పొచ్చు సో ఇది జబ్బు అనేది కాదండి ఇది ఒక కండిషన్ మాత్రమని చెప్పొచ్చు ఆడవారిలో ముఖ్యమైన కారణాలు మనం చూసినట్లయితే పిసిఓడి చూస్తూ ఉంటాం సో చాలామంది కంగారు పడుతూ అదొక జబ్బులాగా వెంటనే దాన్ని సరిదిద్దుకోవాలన్న ఆత్రుతతో వస్తూ ఉంటారు సో అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారు ఈవెన్ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నప్పుడు పెద్దగా పని లేదు కానీ ఒకవేళ వివాహం అయిన తర్వాత మనకి ప్రెగ్నెన్సీ రాకపోతేనే ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న అపోహలో కూడా చాలామంది తల్లిదండ్రులు పిల్లలు కూడా ఉంటూ ఉన్నారు అది కానే కాదండి ముందుగానే ఒకవేళ మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉంటే కనుక ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే కనుక వివాహం అయిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం చూడడానికి అవకాశం ఉంటూ ఉంటుంది సో ఎవరికైనా సరే ఈ యొక్క పీసీఓడి సందర్భ సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు లక్షణాలను ముందుగా మనం గ్రహించుకోవాల్సింది ఉంటుంది సో ఇందులో పీసీఓడి అంటే నెలలు సరిగా రాని క్రమం లేదా అతిగా ఎక్కువగా ఋతుస్రావం అనేది జరుగుతూ ఉంటుంది 3-4 మంత్స్ వరకు అసలు పీరియడ్స్ రావు లేదా కొంతమందిలో స్టార్ట్ అయిన తర్వాత అసలు ఆగకపోవడం ఓవర్గా బ్లీడింగ్ అయిపోతూ ఉండడం దాని ద్వారా రక్తహీనత ఉండడం అట్ ద సేమ్ టైం కొంతమందిలో ఒబిసిటీ కూడా ముఖ్య కారణంగా ఉంటూ ఉంటుంది సో ఇవి రెండు ప్యారలల్గా ఉంటాయి ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పీసీఓడి ఉండాలని లేదు అలా అని ఒబిసిటీ లేని వాళ్ళకి కూడా పీసీఓడి ఉండదేమో అని అనుకోవడానికి కూడా లేదు ఇందులో రెండు రకాలుగా ఉంటూ ఉంటాయి లీన్ పీసీఓడి అంటాం అంటే బాగా సన్నగా ఉన్న వాళ్ళలో కూడా హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకు కూడా పీరియడ్స్ ఇబ్బందులు ఉంటూ ఉంటాయి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు మాత్రమే వస్తూ ఉంటుంది లేదా సంవత్సరంలో 9 నెలలు చాలా లైట్గా జస్ట్ అలా కనిపించి ఉంటూ ఉంటుంది సో దీన్ని కూడా మనం పరిగణలో తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి అట్ ద సేమ్ టైం ఒబిసిటీ వాళ్ళలో కొద్దిగా 80% వరకు పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి అందుకనే ముఖ్యంగా ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఈ యొక్క వెయిట్ని నియంత్రించుకోవాలి అని చెప్తూ ఉంటాం ఓకే అంటే డాక్టర్ ఇప్పుడు మేల్ ఫీమేల్ అని మీరు చెప్పారు ఇద్దరి వల్ల కూడా కారణం ఉంటుంది సంతానలేమికి అని చెప్పి సో ఎస్పెషల్ మేల్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళలో ఎటువంటి కారణాలు ఉంటాయి డాక్టర్ ఎస్ సో మేల్ అయినా ఫీమేల్ అయినా ఇందులో హార్మోన్ల ఇంబ్యాలెన్స్ అని మనం చెప్తున్నాం అట్ ద సేమ్ టైం మేల్లో 3 టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటూ ఉంటాయి సో ఆలిగోస్పర్మియా ఎజోస్పర్మియా ఆలిగో ఎస్థెనోస్పర్మియా అంటూ ఉంటాం సో యూజువల్గా అయితే 80 మిలియన్స్ 120 మిలియన్స్ వరకు కూడా నార్మల్గా ఉంటూ ఉంటుంది 80 మిలియన్స్ కంటే తక్కువగా ఉన్న వాళ్ళని మనం ఆలిగోస్పర్మియా అంటాం అట్ ద సేమ్ టైం పూర్తిగా కౌంట్ లేని వాళ్ళని ఎజోస్పర్మియా అంటాం ఇందులో ఎజోస్పర్మియాకి బయట ఎక్కడ ట్రీట్మెంట్ కానీ చాలా కష్టమండి ఒకసారి 0 ఉన్నప్పుడు దీనికి 2 కారణాలు ఉంటాయి అసలు ప్రొడక్షన్ లేకపోవడం లేదా ప్రొడక్షన్ అయిన తర్వాత బ్లాకేజెస్ ఉంటూ ఉంటాయి అంటే వారికోసీల్స్ ఈ యొక్క స్క్రోటల్ సాక్స్లో మనకి గ్రేడ్ 1 గ్రేడ్ 2 వారికోసీల్స్ ఉంటాయి సో ఇలాగా ఎజోస్పర్మియా కేసెస్ అనేది చాలామంది అశ్రద్ధ చేయడం లేదా దీనికి ట్రీట్మెంట్ లేదనుకొని అపోహ పడుతూ కూడా ట్రీట్మెంట్లు స్టార్ట్ చేయకుండా ఉంటూ ఉంటారు కానీ మనకి డాక్టర్ కేర్లో ఈ మధ్యకాలంలో కనుక మనం చూసినట్లయితే మంచి రిజల్ట్స్ అనేది వస్తూ ఉన్నాయి ఆలిగోస్పర్మియాకి అయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయండి సో ఆలిగోస్పర్మియాలో మనం మొటిలిటీ కనుక పెంచగలిగితే ఈవెన్ కౌంట్ తక్కువగా ఉన్న 30% కంటే ఎక్కువగా మనం మొటిలిటీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఫర్టైల్ అవ్వడానికి అవకాశం ఉంటూ ఉంటుంది అట్ ద సేమ్ టైం వీళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది అండర్ గ్రౌండ్ థైరాయిడ్ ఇబ్బందులు ఉంటాయి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా లో ఫర్టిలిటీ ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి
ఈవెన్ చాలా మంది అనుకుంటారు డయాబెటిస్ నియంత్రణలోనే ఉంది, అయినా కూడా ఇటువంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనేది. నియంత్రణ అనేది కేవలం ఆ రోజువారీగా వేసుకున్న టాబ్లెట్స్ వల్లనే తప్పితే లోపల ప్రొడక్షన్ అనేది కంట్రోల్లో లేదు. సో ప్రొడక్షన్ అనేది తగ్గుముఖంలో ఉందని, నేచురల్ ప్రొడక్షన్ పెంచుకోగలిగితే కనుక ఇటువంటి కాంప్లికేషన్స్ ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీ లాంటి కాంప్లికేషన్స్ నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. రైట్, వి హావ్ అ కాలర్ డాక్టర్ సిద్దిపేట నుంచి సురేష్ గారు. నమస్తే అండి సురేష్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సురేష్ గారు హలో చెప్పండి. సురేష్ గారు మేడం గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. 3 ఇయర్స్ మాకు మ్యారేజ్ అయ్యి. ఓకే, అదే పిల్లల గురించి ఉంటున్నాం. ఓకే, పరీక్షలు చేయించారా? పరీక్షలు చేస్తే కొద్దిగా కౌంట్ తక్కువన్నారు మేడం నాది. ఓకే, మీ కౌంట్ తక్కువగా ఉంది. ఎంత కాలం అవుతుంది మీరు పరీక్ష చేయించుకొని? లేదా ఉన్న కౌంట్స్ లోంచే మనం కదలికలు మోటిలిటీని అనేది పెంచడం అవకాశం ఉంటుంది. ఈ రెండు జరిగినా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా సరే ఇన్ఫర్టిలిటీ విషయాల్లో కొన్నిసార్లు ఇడియోపతిక్ కాజెస్ అంటారు, అంటే కారణాలు లేకపోయినా పూర్తిగా నార్మల్సీ ఉన్నప్పుడు కూడా జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడతారు. కాబట్టి భార్యకి ఒకవేళ అంతా నార్మల్గా ఉన్నా కూడా జన్యుపరమైన మందులు వాడడం అనేది అవసరం. దాని ద్వారా త్వరగా మనకి ఇన్ఫర్టైల్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. దగ్గరలోనే డాక్టర్ కేర్కి ఒకసారి సంప్రదించండి. మీ రిపోర్ట్ తీసుకొని, ఫ్రెష్ రిపోర్ట్ తీసుకొని దాని ద్వారా మందులు వాడితే కొద్ది కాలంలోనే మీ కౌంట్ పెరుగుతుంది, మోటిలిటీ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీ మిస్సెస్కు ట్రీట్మెంట్ ఇప్పించండి. దాని ద్వారా జన్యుపరమైన కారణాలను మనం ఆపుతూ సో ఒక కంప్లీట్ ప్రెగ్నెన్సీ అనేది రావడానికి అవకాశం ఉంటుందండి. ఎస్ సో డాక్టర్, ఇప్పుడు 1 ఇయర్ అయిన తర్వాత కూడా ఇంకా కన్సీవ్ కాలేదు అంటే డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది అంటున్నారు. సో కన్సల్ట్ చేసిన తర్వాత మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి డాక్టర్? ఎస్ అండి, సో 1 ఇయర్ పాటు వాళ్ళు కలిసి ఉన్నా కూడా కన్సీవ్ కాని పక్షంలో ఫస్ట్ వాళ్ళ డీటెయిల్ హిస్టరీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అంటే యూజువలీ మెనార్కే అంటారు, అంటే ఫస్ట్ ఋతుస్రావం మొదలవ్వడాన్ని మెనార్కే అంటాం. చాలామందికి ఈ మెనార్కే అనేది సరిగా అటైన్ కారు, అంటే హార్మోన్ల ఇంబ్యాలెన్స్ అనేది అప్పటి నుంచే ఉంటూ ఉంటుంది. సో మెనార్కే అయిన తర్వాత 2 ఇయర్స్ వరకు కూడా ఇటువంటి ఇంబ్యాలెన్స్ ఏదైనా 2 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి పీరియడ్ వస్తే కూడా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అది ఎందుకంటే అప్పుడప్పుడే రెగ్యులేట్ అవుతూ ఉంటాయి కాబట్టి 2 ఇయర్స్లో కంప్లీట్గా నార్మల్సీకి వచ్చి నెలసరులు అనేది వస్తూ ఉంటాయి. కానీ 2 ఇయర్స్ దాటిన తర్వాత కూడా ఈ పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉండడం కానీ, పెయిన్ఫుల్తో ఉండడం కానీ, లేదా బాగా అధికంగా బ్లీడింగ్ అవ్వడం కానీ, లేదా బాగా జుట్టు ఊడిపోవడం కానీ, బరువు విపరీతంగా పెరిగిపోవడం, 2-3 నెలల్లోనే 5-6 కేజీల వరకు పెరిగిపోతూ ఉండడం కానీ, ఇంకా బాగా మొహం మీద మొటిమలు యాక్నీ రావడం, లేదా మెడ భాగాల్లో కానీ మన ఎక్కడైనా ఫోల్డ్స్లో కనుక బాగా బ్లాకిష్ డిస్కలరేషన్ నలుపు రంగులో మారుతూ ఉంటుంది చర్మం అనేది, అకాంతస్ నైగ్రస్ అంటాం. సో ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే కనుక, అండ్ కొంతమందిలో ఈ యొక్క లిప్స్ పైన బాగా హెయిర్ రావడం, హిర్సుటిజం, చిన్ మీద కూడా బాగా ఎక్కువగా హెయిర్ వస్తూ ఉంటుంది, శరీరం మీద ఎక్కువగా హెయిర్ వస్తూ ఉంటుంది. సో ఇటువంటి లక్షణాలు ఏదన్నా కనుక మీరు గమనిస్తే వెంటనే మనం స్కాన్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి అండాశయంలో నీటి బుడగలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. సో ఈ నీటి బుడగలు ఏర్పడినప్పుడు ఆ యొక్క అండం అనేది సరిగా పెరుగుదల లేక అది విడుదలయ్యే సమయంలో విడుదల కాదు. దీనికి ముఖ్యమైన హార్మోన్స్ LH, FSH అండ్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అంటాం. సో ఇవి సరైన బ్యాలెన్స్లో మనకి రిలీజ్ కానప్పుడు ప్రోస్ట్రోజన్ తక్కువగా రిలీజ్ కావడం కానీ, ఇవేమైనా ఎక్కువగా రిలీజ్ కావడం కానీ, ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ అండాశయం నుంచి అది ఎగ్ రిలీజ్ కాకపోవడం, అది దాని ద్వారా వాళ్ళకి పీరియడ్స్ అనేది రాకపోవడం, అట్ ద సేమ్ టైం కొంతమందిలో సరైన గ్రోత్ లేకుండా కూడా అండం అనేది రిలీజ్ అవుతుంది, దాని ద్వారా ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇందాక కాలర్ చూసాం, ఆవిడకి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఆ అండం అనేది సరైన సైజులో ఉందా లేదా అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫాల్స్ బ్లీడింగ్ అంటారు కొంతమందికి, ఈ హార్మోనల్ పిల్స్ వేసుకున్నాక విడ్రోవల్ బ్లీడింగ్ వస్తుంది. సో దాన్ని చాలామంది రెగ్యులర్గానే ఉంటుంది కదా, మరి మనకెందుకు ఇటువంటి సమస్య అని అనుకుంటారు. కానీ అది రెగ్యులర్గా ఉన్నా కూడా ఇట్ ఈస్ ఎ ఫాల్స్ విడ్రోవల్ బ్లీడింగ్, కానీ అది సరైన
ఉత్పత్తి తో జరిగే ఒక ప్రాసెస్ మాత్రం కాదు అందుకనే మన హోమియోపతి అనేది ముందుకొచ్చి దాన్ని వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ కెమికల్స్ లేకుండా ఒక హెర్బల్ మెడిసిన్స్ తోటి మనం నేచురల్ గా ఫర్టిలిటీ తెప్పించే సందర్భాలు ఎన్నో ఉన్నాయి సో ఎన్నో అతి కష్టమైన కేసెస్ కూడా 10 ఇయర్స్ తర్వాత కూడా హోమియో తోటి ఛాన్సెస్ చాలా వరకు పాజిబిలిటీస్ ఉన్నాయండి డాక్టర్ మేడ్చల్ నుంచి సాయి రెడ్డి గారు నమస్తే అండి సాయి రెడ్డి గారు మీ సమస్య ఏంటో చెప్పండి మేడం వైఫ్ వచ్చేసి ఇప్పుడు చిన్న ప్రాబ్లం ఉంది మేడం ఇంతకు ముందు వచ్చేసి పిసిఓడి అని చెప్పారు దాని తర్వాతకి అది క్యూర్ అయ్యింది బట్ 2 మంత్స్ బ్యాక్ స్కానింగ్ చేసిన తర్వాత ఏమని చెప్పారంటే ప్రెసెంట్ వచ్చేసి మీకు పిసిఓఎస్ వచ్చింది దాని వల్ల మీకు ప్రెగ్నెంట్ అవడం చాలా కష్టము హార్మోనల్ ప్రాబ్లం కూడా ఉంది అనేసి చెప్పారు అయితే మాకు ఇప్పుడు మా డాక్టర్ వచ్చేసి ఏమని రిఫర్ చేశారంటే ఐయుఐ కి మీరు వెళ్ళండి ఐయుఐ బెటర్ దెన్ అని చెప్పేసి చెప్పారు 10-12% మీకు ఛాయిస్ ఉంది దాని నుంచి అది చేయించుకోండి అని చెప్పి చెప్పేస్తున్నారు ఒకసారి మీ సజెషన్ ఏంటి ఓకే వయసు ఎంతండి వయసు వచ్చేసి 21 మేడం 21 సో అమ్మాయికి వయసు 21 మేడం ఓకే అమ్మా మీకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేదు మేడం నాది కూడా టెస్ట్ చేశారు నాది 80% 80 లాక్స్ ఓకే అని చెప్పేశారు యువర్స్ ఇస్ 80 లాక్స్ ఓకే అండి సరే మీ సమస్యలు మనం చూసినట్లయితే పీసీఓడి పీసీఓఎస్ రెండు ఒకటే ఫస్ట్ థింగ్ సో అమ్మాయికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల సరైన ఋతుస్రావం లేక మనకు అండాశయంలో నీటి బుడగలు ఏర్పడడం హార్మోన్స్ లేనప్పుడు నీటి బుడగలు వస్తాయి సో దాన్ని చాలా వరకు నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను అదే ట్రీట్మెంట్ అందరం తీసుకున్నాము దాన్ని లాప్రోస్కోపీ ద్వారా కూడా చేస్తూ ఉంటారు అయినా కూడా అవి మళ్ళీ సిస్టులు అనేది ఫామ్ అవుతూ ఉంటాయి వీటికి ఫస్ట్ రూట్ కాజ్ అనేది మనం క్లియర్ చేయనంత వరకు కూడా తాత్కాలికంగా అండాశయాన్ని మనం ఏమి చేసినా కూడా అది వ్యర్థమే ఆ ట్రీట్మెంట్ వ్యర్థమే కాలము వ్యర్థమే అట్ ద సేమ్ టైం కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి సో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా అది రావట్లేదు అని అంటే హార్మోన్స్ అనేది క్లియర్ కాలేదు కేవలం మనం సిస్టులని తగ్గించడం కేవలం సిస్టులని మనం తీసివేయడం వల్ల దీనికి సొల్యూషన్ ఉండదు ముందు అండం అనేది సో క్రమేణా అది డెవలప్ అవ్వాలి సో సరైన సైజుకి అది రావాలి న్యాచురల్గా రావాల్సిన హార్మోన్స్ అనేది ఉత్పత్తి కావాలి ఇవి మూడు జరిగినప్పుడు మాత్రమే మనకి ఫర్టిలిటీకి ఛాన్సెస్ ఉంటాయి ప్లస్ వయసు చాలా చిన్నది 21 ఇయర్స్ సో ఈ 21 ఇయర్స్కి ఇంకా అవకాశం ఉంది యూజువల్లీ మెడిసిన్స్ తోటి మ్యాక్సిమం చేసుకోవడం అనేది ఉత్తమం అని చెప్తాను ఎందుకంటే ఐయుఐ వల్ల కూడా మీకు పర్సంటేజ్ ఆల్రెడీ చెప్పారు చాలా తక్కువ మోతాదులో రిజల్ట్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం అబార్షన్స్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అట్ ద సేమ్ టైం హెవీ మెడికేషన్స్ ఎక్కువగా వాడాల్సి ఉంటుంది అండ్ బిడ్డ కూడా మనకి సరైన ఎటువంటి అంగవైకల్యం లేకుండా పుట్టడం కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటూ ఉంటుంది కాబట్టి తాత్కాలికమైన మెథడ్ కంటే కూడా పర్మనెంట్గా మనం చూసుకోవడం ఇంపార్టెంట్ వయసు ఉంది కాబట్టి యూజువల్గా 35 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళల్లో 40 ఇయర్స్ అలా ఉన్న వాళ్ళల్లో మనం ఐయుఐ ఇలాంటివి ఏమన్నా సజెస్ట్ చేయడం జరుగుతుంది ఐవీఎఫ్ ఇలాంటివి కానీ వయసు ఉన్నప్పుడు ఇంకా మీరు ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది మందులతో ప్రయత్నం చేయండి రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలో ఉన్న బ్రాంచ్కి ఒకసారి సంప్రదించండి కొంతకాలం వాడితే తప్పకుండా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి పీసీఓడి తగ్గుముఖమయ్యే సమస్యే దీనికి సొల్యూషన్ ఉంది మంచి మందులు ఉన్నాయి శాశ్వతంగా దీన్ని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందండి రైట్ వీ హ్యావ్ వన్ మోర్ కాల్ డాక్టర్ రాధిక గారు సంగారెడ్డి నుంచి నమస్తే అండి రాధిక గారు డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి చెప్పమ్మా రాధిక అయితే నాకు 2 ఇయర్స్ అవుతుంది ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అయితే మంత్ అవుతుంది అట్లా 10-15 డేస్ అవుతుంది ఎందుకు అలాగా ఏంటమ్మా ఇంకేమన్నా పరీక్షలు చేయించుకున్నారా మీరు ఇంకేమి ఇంకా వెళ్ళలే రాసుకోవడానికి అదే మీరు చెప్తున్నారని ఒకసారి ఇంకా మీరు డీటెయిల్స్ అనేది ఇంకా పూర్తిగా వివరాలు తీసుకోవాలమ్మా సో మంట అంటున్నారు అది ఎక్కడ ఏంటి అనేది ఎటువంటి సందర్భాల్లో ఉంటుంది అనేది కూడా చూసుకోవాలి సో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి ఒకసారి మీరు మీ భర్త కలిసి రిపోర్ట్స్ ఏం చేయించుకోకుండా పోయినా పర్వాలేదు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి డాక్టర్ కేర్ అందుబాటులో ఉంది మీకు ఒకవేళ మీకు డాక్టర్ అందుబాటులో లేకపోతే ఆన్లైన్ వీడియో కాల్ కూడా మేము కన్సల్టేషన్ ఇస్తాము ఒకసారి మీరు కాల్ చేయండి మీ డీటెయిల్స్ అన్ని తీసుకొని కొన్ని పరీక్షలు రాస్తాను దాని ద్వారా కూడా రిపోర్ట్స్ లేదని ఉంటే దాన్ని బట్టి ఫర్దర్గా అది ఎందుకు వస్తుంది దాని ట్రీట్మెంట్ ఏంటి ఎంతకాలంలో మీకు అవకాశాలు ఉంటాయి అనేది మనం చెప్పడానికి అవకాశం ఉంటుందమ్మా
ఎస్. సో డాక్టర్, ఇన్ఫర్టిలిటీకి ఇద్దరిలో ఎవరిలోనైనా ఏదన్నా సమస్య ఉంది అంటే దాన్ని ఆ రూట్ కాజ్ తెలుసుకొని ట్రీట్ చేసి తర్వాత కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని కేసెస్ లో డాక్టర్ కపుల్స్ ఇద్దరు కూడా ఎటువంటి సమస్యలు ఉండవు కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. సో అలాంటి టైంలో ఎలా ఉంటుంది డాక్టర్? తప్పకుండా. దీంట్లో మనం చూసినట్లయితే ఇడియోపతిక్ కాజెస్ అంటారు, అంటే ఎటువంటి కారణం ఉండదు కానీ జన్యుపరమైన కారణాలు ఉంటూ ఉంటాయి, అంటే రిపెల్ అవుతూ ఉంటాయి. సో అండం వీర్యంతో కలవకుండా అవి నియర్ బై దగ్గరికి వచ్చిన తర్వాత అవి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో కొన్నిసార్లు యాంటీబాడీస్ అనేది, అంటే మన శరీరానికి అగేనెస్ట్గా కొన్ని పనిచేసేవి కూడా ఉంటూ ఉంటాయి. ఇవి జన్యుపరమైన ఇబ్బందులు, మేనరిక సంబంధాల్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొంతమంది హార్మోన్స్ వ్యవస్థ వల్ల కూడా ఇటువంటి ఉంటుంది. ఇంకొంతమందిలో అండర్లైన్ కాజెస్, థైరాయిడ్ ఇబ్బందులు ఉన్న వాళ్ళల్లో మనం ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గుతూ ఉంటుందో హైపోథైరాయిడ్ కేసెస్లో, ఈవెన్ వాళ్ళు రెగ్యులర్గా ట్యాబ్లెట్ తీసుకున్నా కూడా అది సరైన క్రమంలో పనిచేయదు. అలాంటప్పుడు హార్మోన్స్ కూడా తక్కువ స్థితిలో వస్తూ ఉంటాయి, మెటబాలిజం స్లోగా ఉంటుంది. సో ఎప్పుడైతే జీవక్రియ స్లోగా ఉంటుందో, ఈ అండాశయంలో ఈ అండం విడుదల స్లోగా ఉంటుంది, గ్రోత్ స్లోగా ఉంటుంది, వీర్య కణాలు స్లోగా ఉంటాయి. సో ఈ యొక్క మెటబాలిజం ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి ఇబ్బందులు అనేది చూస్తూ ఉంటాం. అంటే మనకి గర్భసంచిలో అండాశయంలో ఇబ్బందులు లేకపోయినా థైరాయిడ్ సంబంధిత ఇబ్బందులు ఉన్నా కూడా ఇటువంటి సమస్యలు చూస్తాం. కీళ్ళవాతం సంబంధిత సమస్యలు ఉన్నా, చర్మ సమస్యలు ఉన్నప్పుడు హెవీగా స్టీరాయిడ్స్ వాడటం ఉంటూ ఉంటుంది. సో ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో స్టీరాయిడ్స్ వాడుతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రావడం కష్టం, లేదా వచ్చినా కూడా ఫస్ట్ ట్రైమెస్టర్లో ఫస్ట్ 3 నెలల్లో మనకి అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ గర్భసంచిలో కణుతులు ఏమన్నా ఉన్నా కూడా ఇటువంటి ఇబ్బందులు మనం చూస్తూ ఉంటాము. కాబట్టి కారణం ఏంటి అనేది మ్యాక్సిమం మనకు ఉంటుంది. చాలా తక్కువ కేసెస్లో మనకు కారణాలు కనిపించవు. కారణాలు ఉన్నా లేకపోయినా మనకి జన్యుపరమైన రీజన్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి హోమియోపతి అనేది బెస్ట్ సొల్యూషన్ ఫర్ దిస్ జెనెటిక్ కాజెస్. కాబట్టి దానికి మీరు కొంతకాలం వరకు ట్రీట్మెంట్ తీసుకుంటే, లోపల ఏదైనా జన్యుపరమైన ఇబ్బందులు ఉంటే తీసివేసేస్తూ, ఈ యొక్క రిపెల్ కాకుండా అగేనెస్ట్గా పనిచేయకుండా ఇమ్యూనిటీని మనం డెవలప్ చేస్తూ, హార్మోన్స్ని డెవలప్ చేసుకుంటూ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి ఫర్టైల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ సంధ్యా గారు అనంతపురం నుంచి. నమస్తే అండి సంధ్యా గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి, మేము కిడ్స్ కోసం ఐ మీన్ ప్లానింగ్ లో ఉన్నాము. ఓకే చెప్పండి. యాక్చువల్లీ మ్యామ్, పీసీఓడి అంటే థైరాయిడ్ ఉండింది. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ చెకప్ వెళ్తుంటే మా రిపోర్ట్ తీసుకుంటే నార్మల్ అని వస్తుంది, బట్ మంత్లీ పీరియడ్స్ ఏమో రెగ్యులర్ గా ఉన్నాయి. సో అది ఫెర్టిలిటీ అనేది చెక్ చేయించుకునేది ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ తీసుకుంటే బెస్ట్ అంటారు మ్యామ్? యాక్చువల్లీ ఇంతకు ముందు తీపిచ్చుకున్నాం, ప్రాబ్లమ్ ఏం లేదన్నారు, ఓన్లీ థైరాయిడ్ అది కూడా ఇప్పుడు నార్మల్ ఉండింది. ఐ మీన్ రెగ్యులర్ చెకప్స్ వెళ్తున్నాను, రిపోర్ట్ తీసుకుంటున్నాను. సో ఎక్కడ ప్రాబ్లం ఉందంటారు మ్యామ్? ఓకే అమ్మా. సో దీంట్లో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, థైరాయిడ్కి మీరు వాడే ట్యాబ్లెట్ కేవలం 10-20% మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో యాక్చువల్గా మీ థైరాయిడ్ గ్రంథి పనితీరు పెంచుకోవడానికంటూ మీరు ఏమీ వాడట్లేదు. ఏదైతే తక్కువగా ఉంటూ ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం గురించే మనం బయట నుంచి సపోర్టివ్ తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఫస్ట్ ఈ థైరాయిడ్ గ్రంథి నార్మల్గా, న్యాచురల్గా, వితౌట్ ఎనీ ట్యాబ్లెట్ సపోర్ట్ పనిచేసేటట్టుగా చేసుకోవాలి ఫస్ట్ రూట్ కాజ్. సో ఎప్పుడైతే ఈ థైరాయిడ్ గ్రంథి నార్మల్గా పనిచేస్తూ వస్తుందో, మీ హార్మోన్స్ అనేది ఈవెన్ రిపోర్ట్స్ పరంగా మనకి కరెక్ట్గా కనిపించినా కూడా ఇంబ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది, క్వాలిటీ అనేది ఉండదు. ఈవెన్ హార్మోన్స్ రిలీజ్ అయినా కూడా అవి సరైన వేళలో అది పనిచేయకపోవడం కానీ, లేదా స్లో మెటబాలిజం ముఖ్య కారణం థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో. జీవక్రియ అనేది చాలా నిదానంగా పనిచేస్తూ ఉంటుంది. వాటి లక్షణాలు కూడా మనం చూడొచ్చు, లేజీగా ఉంటారు, యాక్టివ్గా ఉండలేకపోతారు, ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంటూ ఉంటుంది, ఒబిసిటీ ఉంటూ ఉంటుంది, నీరసంగా ఉంటుంది, ఎప్పుడు బాడీ పెయిన్స్ ఉంటూ ఉంటాయి, శక్తి లేనట్టుగా ఉంటుంది. అలాగే అండాశయంలో అండం కూడా సరైన క్రమంలో విడుదల కాకపోవడం, విడుదలైనా కూడా ఇట్ విల్ బీ ఇన్ ఏ స్మాల్ సైజ్, అంటే సరైన సైజుకి వస్తేనే అది వీర్యంతో కలిసి మనకి కన్సర్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సరైన క్రమంలో సైజులో రాకపోయినా కూడా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. యూజువల్లీ ఫాలిక్యులర్ స్టడీ చేస్తాం, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, టెస్టోస్టిరాన్ ఇవి చూస్తాం, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ఇవి చూసుకోవాలమ్మా. ఇవన్నీ కూడా నార్మల్గా ఉన్నప్పుడు ఏఎంహెచ్ అనేది ఒకటి చూస్తాం. ఈ యాంటీబులేరియన్ హార్మోన్లో కూడా మనకి అండాశయం నుంచి ఎన్ని అండాలు ఉత్పత్తి అవుతున్నాయి, అసలు ఉత్పత్తి అవుతున్నాయా లేదా, ఇది ఫాల్స్ బ్లీడింగా లేదా ఉత్పత్తి అవుతున్న బ్లీడింగా అనేది మనం చూసుకోవాలి.
సో థైరాయిడ్ ని మనం కరెక్ట్ చేసుకుంటూ ఈ రిపోర్ట్స్ చూసి మనం వాటికి ఉన్న కాజెస్ ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలా అశ్రద్ధ చేయకండి, టాబ్లెట్ తీసుకుంటున్నామని అపోహ పడకండి. దగ్గరలో ఉన్న డాక్టర్ గారికి ఒకసారి సంప్రదించండి. కొంతకాలం వాడితే థైరాయిడ్ నార్మల్ అవుతూ వితౌట్ ఎనీ టాబ్లెట్స్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు, మళ్ళీ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్ నూర్జహాన్ గారు. నమస్తే అండి నూర్జహాన్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే నూర్జహాన్ గారు, చెప్పండి. మేడం నాక్సి మేడం, చెప్పండి. మేడం నాకు గర్భాశయం తీసేసినారు, మూడేళ్ళైంది మేడం తీసేసి. మన బాత్రూమ్ పోయింటే మళ్ళీ ఎర్రగా కొంచెం కనిపించింది మేడం బ్లీడింగ్. స్కాన్ ఏమైనా చేపించారా మమ్మల్ని? క్యాటరల్ ఉన్నది. స్కాన్ ఏమైనా చేపించారు? తీపిచ్చుకోలే మేడం, మన్ననే జరిగింది. ఓకే అమ్మ, ఒకసారి స్కాన్ తీపిచ్చుకోండి. గర్భసంచి తీసేశారు అంటున్నారు, ఏ కారణం చొప్పున తీశారు? ఏమైనా గెడ్డలు ఉన్నాయా? ఒకవేళ గెడ్డలు అనుక పరీక్ష చేయించుంటే ఆ రిపోర్ట్ ఏంటి? సో మీ వయసు, ఇంకా చాలా కారణాలు మనం తెలుసుకోవాలి. మీరు ఇంతకుముందు పాత జరిగిన సర్జరీ రిపోర్ట్ తీసుకొని దగ్గరలోని డాక్టర్ కేర్కి సంప్రదించండి, మీకు వివరాలు అందిస్తారు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందుకు అలా అవుతుంది అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. దగ్గరలో డాక్టర్ కేర్కి సంప్రదించండి. ఎస్ అండ్ డాక్టర్, కొన్ని కేసెస్లో ఫస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ కూడా అవుతుంది, సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు అది అవ్వదు, కన్సీవ్ కాలేకపోతారు. సో అందులో రీజన్స్ ఎలా ఉంటాయి? సో దాంట్లో రీజన్స్ మనం చూస్తే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటామండి. ఇందులో సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఫస్ట్ ఐదర్ కన్సీవ్ అయిన తర్వాత అబార్షన్స్ అయినప్పుడు కూడా మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం, లేదా ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఒక 1-2 ఇయర్స్ తర్వాత మళ్ళీ దే ట్రై, బట్ అప్పుడు కూడా ఇలా రాని సందర్భాలు ఉంటూ ఉంటాయి. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీకి ముఖ్యమైన కారణం మనం చూసినట్లయితే ఐదర్ మదర్కి ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటూ ఉంటుంది, ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బిడ్డకి పాలిస్తూ ఉంటారు, పాలిచ్చే క్రమంలో ప్రొలాక్టిన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. అది ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు కన్సెప్షన్ అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో చాలామందికి అవగాహన లేక వాళ్ళు పాలిస్తూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అలాంటప్పుడు రాకపోవచ్చు. ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం కొంతమందికి ఫస్ట్ డెలివరీ ఏ ఇబ్బంది లేకపోయినా క్రమేణా కొద్దిగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆఫ్టర్ 1-2 ఇయర్స్. అధికంగా బరువు పెరిగిపోవడం వల్ల కూడా, లేదా సెడెంటరీ హ్యాబిట్స్, ఎక్కువగా ఇంట్లోనే ఉండడం, కదలిక ఎక్కువగా లేకపోవడం, లేదా ప్రెగ్నెన్సీల్లో కూడా థైరాయిడ్ వస్తూ ఉంటుంది. అది కొంతమందిలో రెక్టిఫై అవుతుంది ఆఫ్టర్ డెలివరీ, కొంతమందిలో రెక్టిఫై కాకుండా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలా హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ కారణాలు అనేది మనం ఒకసారి హార్మోన్సా, లేదా థైరాయిడ్ ఇబ్బందులా, లేదా గర్భసంచిలో ఏమైనా సమస్య ఉందా, కొంతమందిలో టార్చ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటూ ఉంటాయి, అలాంటప్పుడు కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎనాలిసిస్ చేసుకొని సరైన రూట్ కాజ్ తెలుసుకొని ఎనాలిసిస్ చేసి మెడిసిన్స్ అందచేస్తే వాళ్ళ శరీర తీరుకు తగ్గట్టుగా మందులు ఇచ్చినప్పుడు ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ ఎటువంటిదైనా కూడా సమస్య తగ్గుతూ ఉంటుంది. కాబట్టి డాక్టర్ కేర్లో మంచి సొల్యూషన్ ఉందండి, దగ్గరలో అందుబాటులో ఉంటే మీరు వెళ్ళి ఒకసారి చూపించుకోండి. ఎస్ సో డాక్టర్, బేస్డ్ ఆన్ పేషెంట్ కండిషన్ చికిత్స అనేది ఆ టైం ప్రాసెస్ ఉంటుంది. ఇన్ జనరల్గా అయితే రూట్ కాజెస్ని క్యూర్ చేయడానికి ఎంతవరకు టైం ఉండొచ్చు డాక్టర్ హోమియోపతిలో? ఎస్, హోమియోపతి ఎప్పుడు కూడా ఇండివిజువలైజ్డ్గా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కల ఇండివిజువల్ వాళ్ళ యొక్క శరీరతత్వం, వాళ్ళ వయస్సు, వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క శరీరతత్వాలు, వాళ్ళకున్న పాస్ట్ హిస్టరీస్, ఎటువంటి సమస్యలతో వాళ్ళు బాధపడ్డారు, సో ఇవన్నీ కూడా కలగలిపి హోమియోపతి సిస్టంలో మందులు ఇవ్వడం జరుగుతుంది. హోమియోపతిలో ఎప్పుడు కూడా కేవలం ఈ భాగం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ భాగాన్నే మనం కరెక్ట్ చేయడం అనేది ఉండదు. దాన్ని మొదలు ఎక్కడ ఉంది, సో దాని ప్రాబ్లం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎంతకాలం నుంచి ఉంది, సో శరీరంలో ఏమేమి తగ్గుముఖం అవుతున్నాయి, అసలు ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడానికి కారణాలు ఏంటి, మానసిక కారణాలా, శారీరక కారణాలా, సో ఇవన్నీ కూడా మనం తీసుకొని కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా చూస్తాం. ఏ కారణం చెప్పున ఏ ఎఫెక్ట్ అనేది మనకు వస్తుంది, ఏ ప్రాబ్లంతో సాల్వ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. సో ఈ హోమియోపతిలో డీటెయిల్డ్ ఇండివిజువల్ స్టడీ అనేది ఒక ప్రత్యేకంగా చెప్పొచ్చు. సో అందరూ డాక్టర్ కేర్లో కూడా ప్రతి ఒక్కళ్ళు డీటెయిల్గా తీసుకొని వాళ్ళ యొక్క తత్వానికి తగ్గట్టు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఇస్తూ ఉన్నాం. దాని ద్వారా కూడా చాలా కేసెస్, ఈవెన్ సింగిల్ ట్యూబ్ ఉన్న కేసెస్ కూడా సక్సెస్ అయిన ఉన్నాయి. 10 ఇయర్స్, 12 ఇయర్స్, 15 ఇయర్స్ అయిన వాళ్ళలో కూడా సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయి. పీరియడ్స్ అస్సలు రాని వాళ్ళకి కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చే వాళ్ళలో రెగ్యులర్ అయిన కేసెస్ ఉన్నాయి.
సో అండ్ అట్ ద సేమ్ టైం అండర్లయింగ్ కాజెస్తో బాధపడే వాళ్ళకి ఆ కాజ్ని మనం తీస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు దాన్ని తీస్తూ, డయాబెటీస్ లేదా రిమటైడ్ ఆర్థరైటిస్ లేదా చర్మ సమస్యలు, సో వీటన్నిటికీ కూడా వాడుతున్న స్టీరాయిడ్స్ని మనం స్టాప్ చేస్తూ కనుక దాన్ని స్టెబుల్ చేసే కేసెస్లో కూడా మంచి సక్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. మేల్లో కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేది చూస్తూ ఉన్నాం. కాబట్టి మీకు కొంచెం డైట్ కూడా అవసరం ఖచ్చితంగా ఉంటుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైట్ అండ్ న్యూట్రిషన్, అట్ ద సేమ్ టైం హోమియోపతి వైద్య విధానం, మెడిసిన్స్, ఇవి మూడు కనుక మీరు తీసుకుంటే రెగ్యులర్గా డిసిప్లైన్డ్గా కన్సిస్టెంట్గా తీసుకుంటే కనుక ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ ఉందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సారిక గారు ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఎన్నో వివరాలు అందించారు. థ్యాంక్స్ ఫర్ దాట్. రైట్, ఇది ఇవాళ హలో డాక్టర్, నమస్తే.